బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలలో పెద్దగా ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర కేవలం 10 రూపాయలు మాత్రమే తగ్గి 48,390గా నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర కూడా కేవలం 10 రూపాయల మేర తగ్గి 52,790గా నమోదైంది. అటు వెండి ధరలు అసలు మారలేదు. కేజీ వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో 69,500గా ఉంది. అదేవిధంగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు ఈ విధంగానే నమోదయ్యాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర 10 రూపాయలు తగ్గి 48,390గా రికార్డ్ అయింది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర 52,790 వద్ద ఉంది. ఢిల్లీలో కూడా వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర 10 రూపాయలు తగ్గి 48,390గా రికార్డ్ అయింది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర 52,790 వద్ద ఉంది. ఢిల్లీలో కూడా వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి ధర 63,500గా ఉంది. మరోవైపు ధరలు కాస్త తగ్గి ఉండడంతో పాటు అక్షయ తృతీయ కావడంతో గోల్డ్ జ్యువెలరీ ఓనర్లు ఈసారి అమ్మకాలపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. కరోనా మహమ్మారి తర్వాత 2 ఏళ్ల పాటు పెద్దగా వ్యాపారాలు సాగకపోవడంతో వీరు బాగా దెబ్బతిన్నారు. కానీ ఈసారి తగ్గి ఉన్న ధరలు అక్షయ తృతీయ పెళ్లిళ్ల సీజన్తో కస్టమర్లు రాక పెరుగుతుందని ఆశిస్తున్నారు. ఈ పర్వదినం సందర్భంగా గోల్డ్ అనేది కస్టమర్లకు తొలి ఆప్షన్గా ఉంటుంది. ఆ తర్వాత డైమండ్ సిల్వర్ జ్యువెలరీ కొంటారని పేర్కొంటున్నారు. అంతేకాక జ్యువెలరీ స్టోర్లు కూడా బంగారం కొనుగోళ్లపై బంపర్ ఆఫర్ ప్రకటించాయి. మేకింగ్ ఛార్జీలపై తగ్గింపు ఇవ్వడం, ఉచితంగా గోల్డ్ కాయిన్లు వంటి వాటిని తీసుకొచ్చాయి. అలాగే ఆన్లైన్లో అమ్మకాలు కూడా అందిపుచ్చుకోవాలని చూస్తున్నాయి.